హాయ్ వ్యూస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్లో వచ్చిన టాప్ బిజినెస్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్లో మళ్ళీ కొనుగోళ్ల మద్దతు మనకు కనిపించింది. యుఎస్ ఎస్పెషల్లీ నాస్డాక్ 2.3%, అలాగే ఎస్ఎన్పి 500 1.8%, అండ్ డౌజోన్స్ 1.7% మేర నిన్న లాభాల్లో ముగిశాయి. డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ చేరుకున్నారు మళ్ళీ. అక్కడ ఆయనకు కరోనా వైరస్ ట్రీట్మెంట్ నడుస్తుంది. మిలిటరీ హాస్పిటల్లో 3 రోజులు ఉన్న తర్వాత ఆరోగ్యం కాస్త కుదిరపడుతుందన్న ఉద్దేశంతో డొనాల్డ్ ట్రంప్ను మళ్ళీ వాళ్ళు వైట్ హౌస్కి పంపించడం జరిగింది. సో అదొక మేజర్ న్యూస్ ఏషియన్ అమెరికన్ మార్కెట్స్ నుంచి. అదర్ దాన్ దట్ పెద్దగా మనకి మార్కెట్స్ని ప్రభావితం చేసే అంశాలు మనకి ఎక్కడ కనిపించట్లేదు ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి. అండ్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్ చూస్తే జిఎస్టీ కౌన్సిల్ నిన్న భేటీ అనే సంగతి మన అందరికీ తెలిసిందే. రాష్ట్రాలకు సంబంధించిన కాంపెన్సేషన్ ఫైనలైజ్ చేసేందుకు, బట్ ఎలాంటి నిర్ణయం లేకుండానే ఈ సమావేశం ముగిసింది. కాంపెన్సేషన్ సెస్ 2022 తర్వాత కూడా ఎక్స్టెండ్ చేయాలని చెప్పి అనుకున్నారు. స్టేట్స్ గెట్ 20,000 crores ఫ్రమ్ సెస్ ఫండ్ అండ్ 24,000 crore ఐజీఎస్టీ డ్యూస్ ద్వారా వస్తాయన్నది ఒక అంశం. సో మిగిలిన చాలా అంశాలు అనుకున్నారు కానీ, బట్ అవేవి ఇక్కడ చర్చకు రాలేదు. అండ్ 30% ఏదైతే గూగుల్ వసూలు చేయాలనుకుందో దాన్ని వాళ్ళు ఉపసంహరించుకోవడం అనేది గూగుల్ తప్పును తాను తెలుసుకున్నట్టే అని చెప్పి పేటీఎం సీఈఓ చెప్తున్నారు. న్యూ ఇన్వెస్టర్స్ మే బ్రింగ్ $150 million టు జొమాటో టేబుల్. సో జొమాటోలో $150 million వరకు మిర్ర అసెట్ నెవర్ బోవే లక్సర్ మే హెల్ప్ టు హిట్ $575 million వాల్యుయేషన్కి వెళ్లేందుకు దోహదపడతాయి కంపెనీస్ అని కూడా తాజా వాల్యుయేషన్స్తో తాజా ఇన్వెస్ట్మెంట్స్తో అని చెప్పి అంచనా మనం చూస్తున్నాము. సో ఇవన్నీ కూడా జొమాటో వాల్యుయేషన్స్కి నానాటికి పెంచుతున్నాయి. అండ్ ఇక మిగిలిన ఇది చూస్తే ఏంజిల్ బ్రోకింగ్ నిన్న లిస్ట్ అయిన సంగతి తెలిసిందే. ముందుగా మనం ముందు నుంచి చెప్తూనే ఉన్నాం, ఈ బ్రోకింగ్ బిజినెస్లో అంత పెద్ద ఎగ్జైటింగ్ ఏమి ఉండకపోవచ్చు, బెటర్ నాట్ టు అప్లై ఫర్ దిస్ ఐపీఓ అని చెప్పి. సో అందుకు తగ్గట్టుగానే నిన్న ఐపీఓ లిస్ట్ అయింది, 10% డిస్కౌంట్తో లిస్ట్ అయ్యి సో చాలా నిరుత్సాహపరిచింది. సో మార్కెట్స్లో ఎంత లిక్విడిటీ ఉన్నా మంచి వాల్యుయేషన్ మంచి స్టాక్ను తప్ప ఇన్వెస్టర్స్ కానీ మార్కెట్స్ కానీ రివార్డ్ చేయదని మరొకసారి రుజువైంది. బాస్మతి ఎక్స్పోర్టర్స్ లైక్ కేఆర్బిఎల్, ఎల్టీ ఫుడ్స్ మే ఎమర్జ్ యాజ్ ఫ్రెష్ వాల్యూ ప్లేస్. సో కొత్త వాల్యూ ప్లేస్లో భాగంగా ఈ 2 stocks, ఈ బాస్మతి రైస్ని ఎగుమతి చేసే 2 కంపెనీల stocks వాల్యూ ప్లేస్, అంటే ఇంకా పొటెన్షియల్ పెరిగేందుకు అవకాశం ఉందని ఒక వాల్యూ థీమ్స్లో భాగంగా ఈ 2 stocks కూడా పెరిగే అవకాశం ఉందని ఒక అంచనా ఉంది. సో స్ట్రెంగ్త్ బాగా పెరుగుతుంది, బ్రాండ్ పాపులారిటీ పెరుగుతుంది, వాల్యుయేషన్స్ కూడా కాస్త తక్కువగా ఉన్న నేపథ్యంలో నియర్ టైంలో ఈ స్టాక్స్లో కూడా కొద్దిగా జంప్ రావచ్చు. ఎందుకంటే ఇంతకాలం ఈ కంపెనీస్ మీద యుఎస్ ఇరాన్ ఆంక్షలు ఉండడము, సో ఇరాన్కు మనం ఎగుమతి చేసే అవకాశాలు లేకపోవడం, ఇవన్నీ ఇబ్బందులు ఉండేవి. కాకపోతే రీసెంట్గా చాలా మార్పులు జరిగాయి. ఈసారి మంచి వర్షపాతం వల్ల చాలా మంచి ప్రొడక్షన్, క్రాప్ ప్రొడక్షన్ వచ్చింది. అండ్ కొన్ని రాష్ట్రాల్లో మండీ ట్యాక్స్ ఒకటి తగ్గించడం వీళ్ళకి ప్రత్యక్షంగా పరోక్షంగా కలిసి వచ్చిన అంశము. అండ్ రెవెన్యూస్ పరంగా చూసుకున్నా కూడా 2 కంపెనీలు దాదాపు 4,000 కోట్ల రూపాయల పైనే రెవెన్యూ చేస్తూ వస్తున్నాయి. ఎబిటా మార్జిన్స్ కూడా ఆల్మోస్ట్ కేఆర్బిఎల్కి కాస్త ఎక్కువ ఉంది, 18% దాకా మార్జిన్స్ని వసూలు చేస్తున్నాయి. ఎప్పుడన్నా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎబిటా మార్జిన్ అండి. ఎంత ప్రాఫిట్ కంపెనీ సంపాదించినా కూడా ఈ సెక్టార్లో ఈ ఎబిట్ మార్జిన్ అనేది ఎంత గొప్పగా ఉంటే అంత బెనిఫిట్ ఉంటుంది. అంటే మనం 100 రూపాయలు ఇప్పుడు ఇక్కడే మనం చూసుకుంటే దాదాపు 4,500 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది, అందులో 550 కోట్ల నికర లాభం వచ్చింది. ఆ లాభంలో మార్జిన్స్ ఎంత ఉన్నాయి అన్నది మనం ప్రధానంగా చూడాల్సిన అంశం. అంటే ఎంత మార్జిన్ ఎక్కువగా ఉంటే కంపెనీ అంత బాగా పర్ఫామ్ చేస్తూ అంత సమర్థంగా ఈ సంస్థని ఎట్టుకొస్తుంది, నడిపిస్తుంది అనేందుకు ఒక దీని ఒక పారామీటర్గా మనం చూస్తాము. సో ఈ బిట్ట మార్జిన్స్ బాగుంటే కంపెనీ పర్ఫార్మెన్స్ బాగున్నట్టు లెక్క. సో ఇందులో కేఆర్బిఎల్ కాస్త అడిషనల్ ఒక అడుగు ముందులో ఉంది, బట్ ఈ 2 కంపెనీస్ కూడా మెరుగ్గా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ అక్టోబర్ డిసెంబర్ క్వార్టర్లో ఈ 8 stocks బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉందని చెప్పి కొన్ని సీనియర్ అనలిస్టులతో ఎకనామిక్ టైమ్స్ మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఒక దీన్ని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా వివిధ సెక్యూరిటీ సంస్థలు ఇచ్చిన రికమెండేషన్స్ని ఒక చోటుకి చేర్చి ఇచ్చారు. అందులో ఏషియన్ పెయింట్స్ 2,032 రూపాయలు ఉంది, దానికి 3 నెలల టార్గెట్ 2,200, అపోలో హాస్పిటల్స్కి 2,300, రిలయన్స్ ఇండస్ట్రీస్కి 2,450, భారతీ ఎయిర్టెల్కి 490, సిప్లాకి 875, జైడస్ వెల్నెస్కి 2,110 అండ్ కోల్గేట్ పామోలివ్కి 1,600, మహానగర్ గ్యాస్కి 1,050, పిడిలైట్కి 1,750 అండ్ మోతీలాల్ ఓస్వాల్కి 2,300, ముతూట్ ఫినాన్స్కి 1,320, టెక్ మహీంద్రాకి 930 రూపీస్ టార్గెట్ ఇచ్చారు.
ఇవి మళ్ళీ పదే పదే చెప్తున్నాను, ఓన్లీ ఇవి షార్ట్ టర్మ్ కోసం మాత్రమే. అండ్ స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ కూడా మీరు పెట్టుకోవాలి, లేకపోతే దీనివల్ల ప్రయోజనం లేదు. ఈ షార్ట్ టర్మ్లో ప్లేస్లు ఎట్లా ఉంటాయంటే, ఒకసారి మార్కెట్ రివర్స్ అయిందంటే స్టాక్స్ మీద ఇంపాక్ట్ చాలా ఉంటుంది. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా కాస్త మనం ధైర్యం అంటే కాస్త మనం యాక్టివ్గా ఉంటూ ఇలాంటి స్టాక్స్ని ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఒకవేళ షార్ట్ టర్మ్ కోసం చేసినట్టయితే. టీసీఎస్ ఆల్మోస్ట్ 7.3% దాకా నిన్న మనం పెరగడం చూసాం. 10 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ దాటిన రెండో కంపెనీగా అవతరించింది రిలయన్స్ తర్వాత. నిన్న కూడా మనం చెప్పుకున్నాం, దాదా మంచి క్యాష్ కో అంటే డబ్బులు బాగా ఉన్నాయి బ్యాంకులో ఈ కంపెనీలో అకౌంట్స్లో, కాబట్టి స్టిల్ ఇంకా బాగా పెరిగేందుకు అవకాశం ఉంది. బైబ్యాక్ కూడా కంపెనీ అనౌన్స్ చేసింది కాబట్టి, సో రాబోయే రోజుల్లో కూడా ఇక్కడి నుంచి కూడా కొద్దిగా జంప్ మనకి టీసీఎస్లో ఉండొచ్చని చెప్పి అంచనాలు ఉన్నాయి. దీంతోపాటు నిన్న హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్ లాంటి మిగిలిన ఐటీ కంపెనీస్లో కూడా జంప్ వచ్చింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 16% దాకా అడ్వాన్సెస్లో అండ్ 20% డిపాజిట్స్లో జంప్ చూసింది, అంటే మళ్ళీ బ్యాక్ ఆన్ యాక్టివిటీ ఉంది అని బ్యాంక్ చెప్తోంది. ఇక మరొక ఆంధ్ర కంపెనీ, కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ ప్రమోటర్స్ చేతి జారిపోయి మరొక ఉత్తరాది కంపెనీలోకి వెళ్ళిపోయింది. ఈ కృష్ణపట్నం పోర్టులో 75% మెజారిటీ వాటాని అదాని పోర్ట్స్ ఎస్సీజెట్స్ కొనుగోలు చేయబోతోంది. దాదాపు 12,000 కోట్ల రూపాయల మేర దీని వాల్యూ ఉంది అని చెప్పి మనం చూస్తున్నాము. సో సివి రావు ఆయన ప్రమోటర్. సో ఈ కేపీసీఎల్ని చాలా స్ట్రాంగ్గా అత్యద్భుతంగా డెవలప్ చేశారు. వ్యక్తిగతంగా కూడా ఒకసారి నేను పోర్టుకు వెళ్ళి అక్కడ చూడడం జరిగింది. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ పోర్ట్స్ మనకి, బట్ సంభవ్ మరి వీ డోంట్ నో ఎగ్జాక్ట్ రీజన్స్ అదాని పోర్ట్స్ చేతిలోకి వెళ్ళిపోతుంది. సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. లోన్ మారిటోరియం సంబంధించి ప్రభుత్వాన్ని మరింత ఇది కోరింది, అంటే ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏంటో చెప్పమని. అండ్ వారం రోజులు అధికంగా గడువు ఇచ్చి ఎవరైతే పార్టీస్ ఉంటారో ఈ దీని ద్వారా ఎఫెక్ట్ అయిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ వారం రోజుల్లో తమ తమ కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని చెప్పి కోరింది. స్పైస్ జెట్ డైరెక్ట్ లండన్ ఫ్లైట్స్ని డిసెంబర్ 4 నుంచి నడుపుతుంది. సో స్పైస్ జెట్లో యాక్టివిటీ ఇంకా ఉంది, బట్ స్టాక్ మీద పర్ఫార్మెన్స్ కూడా మనం చూపిస్తే తప్ప, అంటే రెవెన్యూస్ ప్రాఫిట్స్ పెరిగితే తప్ప ఈ స్టాక్ మరింతగా జంప్ రాకపోవచ్చు. ఆటో ఇంక్ బాగా పెరుగుతుంది, అంటే వీషేప్ రికవరీ బాగా వస్తుంది. 6 క్వార్టర్స్ తర్వాత రూరల్ బైయింగ్ అండ్ పర్సనల్ మొబిలిటీ డిమాండ్ పెరగడం వల్ల ప్యాసింజర్ వెహికల్స్ బూస్ట్ ఆల్మోస్ట్ 17% దాకా పెరిగిందని ఒక అంచనాలు కనిపిస్తున్నాయి. సో స్టిల్ ఆటో ఎన్సిలరీ ప్యాక్లో చాలా ఎగ్జైటింగ్ యాక్టివిటీ మనకుంది. సో బిజినెస్ స్టాండర్డ్ పరంగా చూస్తే నో బ్రేక్ త్రూ ఇన్ జిఎస్టీ, టీసీఎస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. అండ్ యా మోస్ట్లీ అరవింద ఫార్మా టు గెట్ హెల్త్ బూస్ట్ అండ్ రైజింగ్ ఓటీసీ. సో ఓవర్ ది ట్రేడ్ ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్కి బాగా డిమాండ్ పెరుగుతుంది కాబట్టి అరవిందకు కలిసి రావచ్చు. ఇంజెక్టబుల్ సేల్స్ కూడా కాస్త బెనిఫిట్ కావచ్చని చెప్పి అంచనాలు ఉన్నాయి. 2022 ఫైనాన్షియల్ ఇయర్ నాటికి మనకి ఎబిట్టాలు ఆల్మోస్ట్ 5603 అండ్ ఈపీఎస్ 48 రూపీస్ ఉన్న ఈపీఎస్ 60 రూపీస్ దాకా పెరగచ్చిన అంచనాలు ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ మనకి 15 రూపీస్ దాకా, అంటే కొంచెం 30-40% దాకా పెరిగేందుకు అవకాశం ఉన్నాయి రాబోయే ఒక 2-3 ఇయర్స్ టైం హొరైజన్కి అరబిందో ఫార్మాలో. సో డీటెయిల్డ్ రిపోర్ట్ ఉంది, ఒకసారి నేను వీలుంటే మనకి profitmaster.in వెబ్సైట్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి ఇన్డెప్త్గా పెడతాం, చదవండి. క్యాష్ మార్కెట్ వాల్యూమ్స్ సెప్టెంబర్లో బాగా ఉన్నాయి, సెబీ మార్జిన్స్ వల్ల బాగా ఇంపాక్ట్ అవుతుంది అనుకున్నాం, బట్ లిక్విడిటీ ఏం మాత్రం మార్కెట్స్లో తగ్గట్లేదు. జనాలు మార్కెట్స్లోకి నిధులను పంపు చేస్తూనే ఉన్నారు, సెబీ కాదు ఎవరు ఎలాంటి ఆంక్షలు పెట్టినా కూడా మార్కెట్స్లో ఏమాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఏమి ఉన్నట్టు కనిపించట్లేదు. సో సెప్టెంబర్లో కూడా మంచి వాల్యూమ్స్ క్యాష్ మార్కెట్స్లో ఉన్నాయని చెప్పి ఒక అంచనా ఉన్నాయి. అండ్ ఫైనల్గా ఇది క్లోజ్ చేసే ముందు, ప్రాఫిట్ మాస్టర్ మనకి రెగ్యులర్గా చాలామంది ఫోన్లు చేస్తున్నారు, ఆప్షన్స్ గురించి బాగా ఇండెప్త్గా క్లాసులు కావాలి, బ్యాంక్ నిఫ్టీ గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నాము. సో బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి ఇండెప్త్గా బేసిక్స్ టు అడ్వాన్స్ కొన్ని సెషన్స్ పెట్టండి అని చెప్పి. సో కొన్ని సెషన్స్ మనము ఈ 13-14 తారీఖు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. సో 4 రోజులు సెషన్స్ ఉంటాయి, ఇద్దరు అనలిస్టులు శేషు గారు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరు సెషన్స్ తీసుకుంటారు. బేసిక్స్ నుంచి అడ్వాన్స్ స్ట్రాటజీస్ వరకు ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, అలాగే కొన్ని ఫ్యూచర్స్ స్ట్రాటజీస్ కూడా ఇందులో చెప్పడం జరుగుతుంది. సో హెడ్జింగ్ స్ట్రాటజీస్ మోస్ట్లీ ఆప్షన్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది, ఫ్యూచర్స్ మీద జస్ట్ బేసిక్స్ వరకు మాత్రమే టచ్ చేయడం జరుగుతుంది. ఇఫ్ యూఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్, ఈ ఆపర్చునిటీని మీరు మిస్ చేసుకోవద్దని చెప్పి కోరుతున్నాను. వెబ్సైట్లో మీకు మరిన్ని డీటెయిల్స్ ఉన్నాయి, లేదంటే ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని పింగ్ చేసినా కూడా మీకు మరిన్ని వివరాలు పంపడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గుడ్ డే.